సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం మ్యాజికల్ రాఖీ స్వీట్ బాక్స్. ఒక ఊర్లో సూర్యకాంతం చంద్రకాంతం అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. చంద్రకాంతం ఎప్పుడు ఏదో ఒక తలతిక్క పని చేసి అత్తని ఇబ్బంది పెడుతూ ఉండేది. సూర్యకాంతానికి ఓపిక ఎక్కువ, కోడలు ఏ పని చేసినా భరిస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు చంద్రకాంతం హాల్లో కూర్చొని తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. హా, ఇంకేంటే సంగతులు? ఏముందే, మన సుశీల లేదు? లేదుగా, మొన్నే వాళ్ళ అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది కదా. అదే లేవే, అమ్మ వాళ్ళింటికి వెళ్ళిన సుశీలనే. వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాలేక గోరింటకు పెట్టుకుని వచ్చిందా? నువ్వు ఇంకా కొంచెం కూడా మారలేదానే. అవునే, మా అత్త కూడా పెళ్ళైనప్పటి నుంచి అదే మాట అంటూ ఉంటుంది, నువ్వెప్పుడు మారుతావో ఏమో అని. ఇలా ఉంటే ఎప్పటికీ మారవు. సర్లే, ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. ఏమోనే, మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్తాలే, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. చంద్రకాంతం ఆశ్చర్యంగా, ఏమైంది దీనికి? ఇంతకీ మా అత్త ఏం చేస్తుంది? పొద్దున్నీ కనిపిస్తనే లేదు అంటూ అక్కడి నుంచి లేచి అత్త కోసం ఇంట్లో చూస్తూ ఉంది. ఎక్కడ సూర్యకాంతం కనిపించలేదు. అయితే వెంటనే వంటగదిలోకి వెళ్ళి నాకు నచ్చిన స్వీట్ చేసుకుని తినేస్తాను అనుకుంటూ హుషారుగా వంటగదిలోకి వెళ్తూ ఉంది. వంటగది గుమ్మం వరకు వచ్చి, అత్తమ్మా మీరిక్కడున్నారా? నేను ఇల్లంతా చూశాను, కనపడలేదు అత్తమ్మా. వంటగదిలో ఉంటే గాడేనో చూస్తే ఎట్లా కనిపిస్తానే? కాదత్తమ్మా. సరే నేను వస్తాను. ఆగు, ఏంటత్తమ్మా? ఏదో చేయడానికి వచ్చి నన్ను చూడగానే ఆగిపోయినట్లున్నావు, ఏంది? అబ్బే, ఏం లేదత్తమ్మా, నాటకాలు ఆడకే, నీ గురించి నాకు తెలియదానే. నిజమత్తమ్మా, మేమేదొట్టు? అంటే నన్ను తొందరగా పైకి పంపిద్దామని ప్లాన్ చేసినవా అంటూ అక్కడి నుంచి బయటికి వస్తూ, సరే నీకు కిచెన్ లో ఏదో పనున్నట్లుంది, నేను బయటికి పోయి వస్తా, జాగ్రత్త. ఎక్కడికత్తమ్మా? చెప్తే గాని పోనీవా, ఏంది? అబ్బే, అదేం లేదత్తమ్మా, మీరెళ్ళండి అనగానే సూర్యకాంతం అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళింది. కాసేపటికి చేతిలో ఒక పెద్ద కవర్ పట్టుకొని బయటకొచ్చింది. చేతిలో కవర్ చూసి చంద్రకాంతం, ఆ కవర్లో ఏముంది అని అడిగితే నీకెందుకే అంటుంది, మనకెందుకు వచ్చిందిలే, సైలెంట్గానే ఉందాం అని మనసులో అనుకుంటూ ఉంది. తర్వాత రోజు కూడా అదే టైంకి అంతకుముందు రోజులాగానే చేతిలో ఒక సంచి పట్టుకొని వెళ్ళి సాయంత్రానికి వచ్చింది. అలా 3-4 రోజులు గడిచాక చంద్రకాంతానికి కాస్త అనుమానం వచ్చి, మా అత్త ఏంటి రోజు కవర్లు సంచులు పట్టుకుని బయటికి వెళ్తాంది, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాంది, అది తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? వామ్మో, ఈ ఆలోచనలు నన్ను చంపేసేలా ఉన్నాయి. అయినా నాలో నేను ఆలోచిస్తూ సతమతపోవడం కంటే ఆమెనే ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే అయిపోతుంది కదా. హా, రేపు అత్త బయటికి వెళ్ళగానే ఆమెనే ఫాలో అవుతా అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అనుకున్నట్లుగానే తర్వాత రోజు సూర్యకాంతం చేతిలో ఒక సంచి పట్టుకొని, చంద్రా నేనెళ్ళొస్తానే, జాగ్రత్త. అత్త గుమ్మం దాటగానే చంద్రకాంతం కూడా అత్త వెనకాలే ఫాలో అవుతూ ఉంది. సూర్యకాంతం చాలా దూరం నడిచాక రోడ్డు పక్కన ఒక పూరి గుడిసె ముందు ఆడుకుంటూ ఉన్న ఇద్దరు అన్నా చెల్లెల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, పాపా ఇతను మీ తమ్ముడా? అవును. రాఖీ పండగ వస్తాంది కదా, మీ తమ్ముడికి రాఖీ కడతావా? కడతాను. అవునా, సరే నేను నీకు రాఖీ ఇస్తాను, అట్లాగే స్వీట్ కూడా ఇస్తాను. పండగ రోజు మీ తమ్ముడికి రాఖీ కట్టి గా స్వీట్ మీ తమ్ముడికి తినిపించి నువ్వు కూడా తిను, సరేనా అని అంది. సూర్యకాంతం తను తీసుకొచ్చిన కవర్ని ఆ పిల్లలకి ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగింది. అది చూసిన చంద్రకాంతం అత్త కంటే ముందే ఇంటికి నడుస్తూ ఉంది. అలా ఇంటికొచ్చి తన గదిలో కూర్చుని, అంటే మా అత్త రోజు అట్లా పేద పిల్లలకి రాఖీలు స్వీట్స్ పంచిపెడుతుందన్నమాట, అయినా ఆమె గదిలో ఏమైనా స్వీట్ ఫ్యాక్టరీ పెట్టిందా ఏంటి? రోజు అన్ని స్వీట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే, రేపు ఉదయం వెళ్తుంది కదా, ఆమె ఎలా స్వీట్స్ అన్ని తీసుకెళ్తుందో చూడాలి అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఉదయం సూర్యకాంతం గదిలో ఉండగా తలుపు చాటు నుంచి చూస్తూ ఉంది. సూర్యకాంతం తన అలమారంలో నుంచి ఒక స్వీట్ బాక్స్ బయటికి తీసి మంచం మీద పెట్టి దాన్ని చూస్తూ, ఈ మ్యాజికల్ స్వీట్ బాక్స్ నుంచి పేద పిల్లలకి రాఖీలు స్వీట్లు పంచుతూ ఉన్నా,
రాఖీ అయిపోయేలోగా సాధ్యమైనంత ఎక్కువ మంది అనాథలకి పేద పిల్లలకి పంచాలే అంటూ ఆ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఒక సైడ్ ఒక రాఖీ ఉంది, ఇంకొక సైడ్ అన్ని రకాల స్వీట్స్ ఒక్కొక్కటి ఉన్నాయి. సూర్యకాంతం ఆ ఒక్క రాఖీ తీయగానే అక్కడ ఇంకొక రాఖీ ప్రత్యక్షమైంది. అక్కడున్న స్వీట్ తీయగానే అచ్చు అలాంటిదే ఇంకొక స్వీట్ ప్రత్యక్షమైంది. అది చూసి చంద్రకాంతం షాక్. అమ్మా అత్త, ఇంట్లో మ్యాజికల్ బాక్స్ పెట్టుకున్నావా అనుకుంటూ ఉంది. సూర్యకాంతం ఆ స్వీట్స్ రాఖీలు పట్టుకుని సంచిలో వేసుకుని బయటికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే చంద్రకాంతం అత్త గదిలోకి వచ్చి ఆ మ్యాజికల్ బాక్స్ బయటికి తీసి ఆ బాక్స్ నే చూస్తూ, ఇదన్నమాట మా అత్త సీక్రెట్, ఇందులో నుంచి ఎన్నంటే అన్ని స్వీట్స్ వస్తాయి. పిచ్చి అత్త, ఆ స్వీట్స్ అన్ని స్వీట్ షాప్ వాడికి హోల్సేల్ లో అమ్ముకొని సొమ్ము చేసుకోకుండా అనాథలకి పంచిపెడుతున్నావా అనుకుని ఆ మ్యాజికల్ బాక్స్ నుంచి చాలా మొత్తంలో స్వీట్స్ రాఖీలు తీసింది. రాఖీలన్నీ ఒక పెద్ద సంచిలో వేసుకుని స్వీట్స్ అన్ని ఇంకొక పెద్ద బాక్స్ లో పెట్టుకుని తన గదిలో పెట్టి, నెక్స్ట్ ఈ ఊర్లో ఉన్న స్వీట్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఇలా స్వీట్స్ ఉన్నాయని చెప్పి వాడు కొంటాడో లేదో కనుక్కొని అన్ని వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుని వెంటనే ఆ ఊర్లో ఉన్న రామ్ స్వీట్ షాప్ దగ్గరికి వచ్చి బేరం కుదిరించుకుంది. వాడి దగ్గర కొంత డబ్బు కూడా తీసుకుంది. మీ కుర్రాలని పంపించండి, తెచ్చుకుంటారు అట్టాగే అమ్మా అని చెప్పి అతని దగ్గర పనిచేసే ఇద్దరు కుర్రాలని చంద్రకాంతం వెనకాల పంపించాడు. చంద్రకాంతంతో ఇంటికొచ్చిన ఆ కుర్రాళ్ళిద్దరూ ఆ స్వీట్ బాక్స్ లో రాఖీలున్న సంచి పట్టుకుని వెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే చంద్రకాంతం చాలా ఆనందంగా డబ్బు పట్టుకుని, అరగంటలో 10,000, రోజు ఇలాగే చేస్తే 10 రోజుల్లో 100,000 అంటూ ఉండగా సూర్యకాంతం వచ్చి, ఏందే 100,000 అంటావు? ఏం లేదత్తమ్మా, ఏం లేదు అంటూ ఉండగానే రాము స్వీట్ షాప్ నుంచి రాము వచ్చి, నిజంగానే ఏం లేదు అనగానే ఇద్దరు ఆశ్చర్యంగా గుమ్మం వైపు చూసి షాక్ అయ్యారు. ఏమైంది రాము? అమ్మా, మీ కోడలు నా దగ్గర స్వీట్స్ రాఖీలు ఉన్నాయి, హోల్సేల్ లో కొనుక్కోండి అంటే 10,000 ఇచ్చి తీసుకున్నా. తీరా డబ్బాలు ఓపెన్ చేస్తే అందులో మట్టి ఎండిన ఆకులు తప్ప ఏమీ లేవు అనగానే చంద్రకాంతం షాక్. అబద్ధం, నేనే నా చేతులతో అందులో స్వీట్స్ పెట్టాను అనగానే సూర్యకాంతానికి అంతా అర్థమైంది. ఏం తెచ్చినావు రాము? 10,000. ఇగో గా 10,000 అతనికి ఇచ్చేపో అనగానే చంద్రకాంతం ఏమీ మాట్లాడకుండా 10,000 రాముకి ఇచ్చేసింది. రాము ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే సూర్యకాంతం కోపంగా కొడల దగ్గరికి వచ్చి, నువ్వు మారవానే ఇంకా, గా మ్యాజికల్ బాక్స్ మీద కూడా నీకు అనుబడిందా? అందులో నుంచి వచ్చేది ఏదైనా సరే ఫలితం ఆశించకుండా దానం చేయడానికి తప్ప సొమ్ము చేసుకోవడానికి కుదరదే. గా రాము మంచోడు కాబట్టి డబ్బియగానే వెళ్ళిపోయిండు, గదే ఇంకొకడైతే మీ కోడలు గిట్లా మోసాలు చేస్తుంది అని పరువు అంతా తీసేటోడు చి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్రకాంతం అక్కడే నిలబడి, చ ఏదో అనుకుంటే ఏదో అయింది, సర్లే ఏం చేస్తాం అనుకుంటూ ఉంది. శాంతి అని ఒక పేదమ్మాయి ఉండేది. శాంతి వాళ్ళ అమ్మ సుభద్ర కూలి పని చేస్తూ తన కూతురిని చదివించుకుంటూ ఉండేది. శాంతి వెళ్లే స్కూల్లో పిల్లలందరూ కాస్తో కూస్తో డబ్బున్నవాళ్లే. వాళ్ళందరూ రోజు స్కూల్కి మంచి మంచి బట్టలు వేసుకుని కార్లల్లో బైకుల్లో వచ్చేవాళ్ళు. శాంతి మాత్రం నడుచుకుంటూ స్కూల్కి వెళ్లేది. అలా ఒకరోజు శాంతి ఇంట్లో ఉండగా వాళ్ళ అమ్మ సుభద్ర వచ్చి, ఏంటమ్మా ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? వెళ్తున్నానమ్మా. సరే పద, నేను అటువైపే వెళ్ళాలి, స్కూల్ వరకు వస్తాను. నువ్వెందుకమ్మా, వద్దులే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానుగా. నేను 2-3 రోజులు స్కూల్ వైపే పనికెళ్ళాలమ్మా. పద, నువ్వు స్కూల్కి వెళ్దువు, నేను పనికి వెళ్తాను అంటూ శాంతిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. ఇద్దరు అలా రోడ్డు మీద నడుస్తూ ఉండగా సుభద్ర, స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ అయ్యారా? ఎవరితోటూ గొడవ పెట్టుకోకమ్మా. సరే అమ్మా. బాగా చదువుకోవాలి, నువ్వు బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకొని మన కష్టాలన్నీ తీర్చాలి, సరేనా? సరే అమ్మా అంటూ ఇద్దరు స్కూల్ వరకు వచ్చారు. స్కూల్ గేట్ దాకా రాగానే శాంతితో కలిసి చదువుకునే అను, సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలు దూరం నుంచి శాంతిని చూసి, చూడవే వచ్చింది, దాని పక్కన కూర్చొని చదువుకోవాలంటే ఎంత కంపరంగా ఉంటుందో తెలుసా? ఎందుకే?
ఎందుకా? చూడు, అది దాని అవతారం. మిగిలిపోయిన బట్ట ముక్కల్ని కుట్టించుకొని వేసుకొచ్చింది. అది మన పక్కన కూర్చొని చదువుకుంటుంది. ఎట్లా ఉంటుంది చెప్పు. అదేంటే అలా అంటావు? ఒకే క్లాస్ అయినప్పుడు అందరూ ఒకే క్లాస్ లోనే కదా కూర్చునేది. అందుకే ఏం చేయలేక ఊరుకుంటున్నా. పద వెళ్దాం అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ మాటల్ని విన్న సుభద్ర మనసులో చాలా బాధపడింది. తన కూతురికి మంచి బట్టలు కూడా కొనివ్వలేని పరిస్థితుల్లో తానున్నందుకు ఏడుస్తూ ఉంది. అమ్మ బాధపడడం గమనించిన శాంతి, సరే అమ్మా నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను, ఇంకా సాయంత్రం నేను వచ్చేస్తాలే, నువ్వు స్కూల్కి రావద్దు. జాగ్రత్తమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి పని దగ్గరకు బయలుదేరింది. దారిలో నడుస్తూ తన తోటి పిల్లలు తనని అనే మాటలు నేను వినకూడదని, నా కూతురు నన్ను స్కూల్ దగ్గరకు రావద్దు అని చెప్పింది. ఇంత చిన్న వయసులో నా కూతురికి ఎంత పెద్ద ఆలోచనలు. నా కూతురు కోసం కొత్త బట్టలు కొనాలి, కానీ ఎలా? నా సంపాదన అంతా ఇంటి ఖర్చులకి, చేసిన అప్పుల వడ్డీలకే సరిపోతుంది, ఏం చేయాలి అని అనుకుంటూ పని దగ్గరికి వెళ్ళింది. అలా 2 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం శాంతి స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. శాంతి, ఏంటి ఈరోజు ఇంట్లోనే ఉన్నావు, స్కూల్ లేదా? ఉందమ్మా. మరి వెళ్ళలేదే? ఏం లేదమ్మా, ఊరికే. నాతో చెప్పకూడదా? చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా? అయ్యో ఎవరూ ఏమనలేదమ్మా. మరి స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? అది రేపు మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందమ్మా. నా ఫ్రెండ్ అను ఉంది కదా, తను నేను ఎంత వద్దని చెప్పినా కూడా ఏంజెల్ డ్రెస్ వేసుకొని వస్తాను అని మేడంకి చెప్పింది. అందుకే ఆ కాంపిటీషన్ అయిపోయే వరకు స్కూల్కి వెళ్ళొద్దు అని ఊరుకున్నానమ్మా. తర్వాత వెళ్ళాక ఎందుకు రాలేదు అంటే జ్వరం వచ్చింది అని చెప్పేస్తా అని అంది. కూతురు మాటలు విన్న సుభద్ర కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. కొత్త బట్టలు కొనే స్తోమత తన తల్లికి లేదని స్కూల్కి వెళ్ళడమే మానేసింది. ఏం చెయ్యాలి? ఈ పేదదాని కడుపులో పుట్టి నువ్వు పాపం చేసుకున్నావు, నీకోసం నేను ఏది చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు తల్లి అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడే బయట నుంచి ఒక సన్యాసి, అమ్మా దానం ఆకలమ్మా, కాస్త అన్నం ఉంటే పెట్టు తల్లి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అలానే సుభద్ర కన్నీళ్లు తుడుచుకొని వంటగదిలోకి వచ్చి గిన్నెలో అన్నం కూర తీసుకుని బయటికి వచ్చింది. గుమ్మం దగ్గర నిలబడ్డ సన్యాసిని చూసి, ఇదిగోండి స్వామి అని సన్యాసి దగ్గరున్న గిన్నెలో వేసింది. ఆ సన్యాసి సంతోషపడి, అమ్మా ఆకలి అనగానే అన్నం పెట్టావు, నీ వంటి పుణ్యాత్ములకు అంతా మంచే జరుగుతుంది, ఇదిగోండి ఈ మొక్కని ఇంటి వెనక పెరట్లో పెట్టి నీ మనసులో నీకు కావాల్సింది కోరుకుంటూ ఆ మొక్కకి నీళ్లు పొయ్యి, తెల్లారేసరికి నువ్వు కోరుకున్నది నీ ముందుంటుంది తల్లి అని చెప్పి ఆ మొక్క ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుభద్ర చాలా సంతోషించి ఆ మొక్క తీసుకుని ఇంట్లోకి వచ్చింది. ఒక కుండలో నీళ్లు తీసుకుని పెరట్లోకి వచ్చి ఆ మొక్క పెట్టడానికి చిన్న గొయ్యి తీసి మొక్కని గొయ్యిలో పెట్టి మట్టి వేసింది. కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ, నాకు పెద్దగా కోరికలు ఏమీ లేవు, నా కూతురికి మంచి బట్టలుంటే చాలు అని కోరుకొని ఆ మొక్కకి నీళ్లు పోసి ఇంట్లోకి వెళ్ళింది. ఇంటి పని వంట పని చేసుకుని పనికి వెళ్ళింది. తర్వాత రోజు ఉదయం సుభద్ర నిద్రలేచి ఇంటి పని చేసుకుంటూ ఉంది. పెరట్లో పెట్టిన మొక్క సంగతి గుర్తులేదు. ఇంటి పని చేసుకుంటూ నిద్రపోతూ ఉన్న శాంతిని లేపుతూ ఉంది. అమ్మా శాంతి, లేమ్మా లేచి మొహం కడుక్కో అంటూ కూతురుని లేపింది. శాంతి నిద్రలేచి బ్రష్ చేసుకుని పెరట్లోకి వచ్చింది. పెరట్లో పెద్ద చెట్టు. ఆ చెట్టుకి రకరకాల డ్రెస్సెస్ వేలాడటం చూసి ఆశ్చర్యపోయి, అమ్మా అమ్మా ఇలా రా అని చాలా గట్టిగా పిలిచింది. కూతురు అరుపులు విని కంగారు పడుతూ, సుభద్ర ఏమైందమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కూతురుని పట్టుకొని, అమ్మ శాంతి ఏమైంది, ఎందుకలా అరిచావు? అమ్మా ఆ చెట్టు చూడమ్మా, దానికి కొత్త కొత్త డ్రెస్సులు ఎలా వేలాడుతూ ఉన్నాయో అంటూ పెరట్లో ఉన్న చెట్టును చూపించింది. ఆ చెట్టు చూసిన సుభద్ర తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఏంటి, నేను నాటిన చిన్న మొక్క అలా పెద్ద చెట్టయ్యి నేను కోరుకున్నవన్నీ ఆ చెట్టుకు ఉండటమా? నమ్మలేకుండా ఉన్నాను. నిజంగా ఆ సన్యాసి మా కష్టాలను చూసి వచ్చిన దేవుడు ఇట్లా మహిమగల వృక్షాన్నిచ్చి నా కూతురి బాధల్ని పోగొట్టాడు అని మనసులో అనుకుంటూ
తన కూతురు వైపు చూసి, చూడమ్మా మన